హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు రెసిపీ బెల్లంతో తయారు చేసిన జీడిపప్పు చిక్కీ. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీనికి పాకం కనుక సరైనదిగా తీసుకుంటే అచ్చు కూడా చాలా బాగా వస్తుంది. కావాల్సిన ముందు 1 కప్పు జీడిపప్పుకి అదే కొలతతోటి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లం అయితే ఇలాగా బంగారం ఎల్లో కలర్లో ఉండి బెల్లం తీసుకోవాలి. నల్ల బెల్లం కన్నా ఈ బెల్లం అయితే బాగుంటుంది. సేమ్ ఒకే క్వాంటిటీ తీసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీంట్లోని 1 కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఈ బెల్లంలోని 4-5 స్పూన్లు వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని చక్కగా మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇది చక్కగా కలుపుతుండాలి. పాకం మనకి 1-3 నిమిషాల్లోనే వచ్చేస్తుంది. పాకం అయితే కొంచెం ముదిరింది, గట్టి పాకమే రావాలి. ఈ పాకం వచ్చింది లేనిది కొంచెం వాటర్లోని మనం టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది. పాకం చూసారు, ఇప్పుడు ఇందులో టెస్ట్ చేస్తున్నాను. ఈ పాకం మనకు వేయగానే చూసారు ఒక ముద్ద కట్టినట్టుగా ఉంటుంది. ఇది బయటికి తీసిన వెంటనే 1 ముక్కలా అయిపోతుంది అన్నమాట. దీన్ని మనం 1 కప్పుకి ప్లేట్కి ఇలా సౌండ్ చేస్తే టిక్ టిక్ మన సౌండ్ కూడా వస్తుంది. పాకం అయితే ఈ మాదిరిగా ఉంటుంది. ఇది బయటికి తీయగానే 1 చెక్కలాగా అయిపోద్ది అనమాట. ఇలా వస్తే సరిపోతుంది. పాకం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో ఇంకా జీడిపప్పు పచ్చడి అనేది చాలా బాగా వచ్చినట్లే. ఇందులోని 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. అదేవిధంగా 1/2 స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడు దీన్ని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. నెయ్యి వేసిన వెంటనే కొంచెం పలచబడుతుంది. ఇలా నెయ్యి వేయటం వలన చిక్కీ అనేది మనకు తినడానికి వీలుగా గ్లోసీగా ఒక చక్కగా వస్తుంది. గట్టిదనం అయితే ఉండదు. ఇప్పుడు జీడిపప్పు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకోవాలి. ఈ ఒకటే గుర్తుపెట్టుకోండి, ముదిరిన పాకం కదా గట్టిగా వస్తుంది అనుకోకండి. దీంట్లో మనం నెయ్యి వేసిన వెంటనే ఒక మృదుత్వం వస్తుంది. మనం తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది కూడా. ఇలాగా జీడిపప్పు వేశాక 1-2 నిమిషాలు అటు ఇటు చక్కగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలాగా జీడిపప్పుకి ఆ బెల్లం పాకం మొత్తం అంటేట్టుగా కలుపుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి ఆయిల్ కానీ ఘీ కానీ రాసి ముందే పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకోండి ఆ ప్లేట్కి. ఇప్పుడైతే ఇది అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఆ ప్లేట్లో వేసుకుంటున్నాను. ఆయిల్ రాసిన ప్లేట్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. జీడిపప్పు పరంగా అయినా మీరు చిక్కీ చేసుకోవచ్చు, బద్ద చిక్కీ కూడా చేసుకోవచ్చు. దీన్ని 2 బద్దలు చేసైనా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 1/2 అవర్ కూల్ డౌన్ చేసుకోవాలి. మినిమం 60% చల్లగా అయిపోయాక చాక్తో షేప్ కట్ చేసుకున్నాక రిమైనింగ్ మొత్తం చల్లగా కూల్ అయిపోయాక ఈ జీడిపప్పు చిక్కీ కోసం తెల్ల బెల్లాన్ని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 100 గ్రామ్స్ జీడిపప్పుతో చేసే చిక్కీ షాప్లోని 350 రూపీస్ అది మినిమం. ఇది మనం ఇంట్లోనే 5-10 నిమిషాల్లో చక్కగా చేసుకోవచ్చు. చిక్కీ చాలా బాగా వస్తుంది. ఈ చిక్కీని మనం బ్రేక్ చేస్తే పీసెస్ వచ్చేస్తాయి. ఈ విధంగా చిక్కీ అయితే రెడీ అయిపోయినట్లేనండి. మీకు ఇక ఈ జీడిపప్పు చిక్కీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోకి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జీడిపప్పు చిక్కీ ఎవరికి ఇష్టమో వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అదిరిపోయింది.